మా చెల్లి లక్ష్మి అండి. మొన్నటి నుంచి ఎవరు నువ్వు? నీకు తెలియదా? నీ పేరు చెప్పు. మేరీ. నీ పేరు మేరీ కాదు, లక్ష్మి. నా లక్ష్మి, నా ఫ్రెండ్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నువ్వు చనిపోయావు, లక్ష్మి ఇంకా బతికే ఉంది. తను నీతో రాదు. తీసుకెళ్ళిపోతాను. లక్ష్మి నా ప్రాణం. కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. నేను బ్రతికినంత కాలం నాతోనే ఉంది, చావు తర్వాత కూడా నాతోనే ఉంటుంది. ఇంకేం భయం లేదు, తీసుకుపోండి. ఆత్మ బందీ అయింది. జీవితంలో చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను, కానీ ఫస్ట్ టైం ఈరోజు ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా మనసు దగ్గరికి వెళ్ళిపోతున్నాను కనుక. బై ది వే, నా పేరు సాత్విక్. నా మనసు పేరు నిషా. నిషా తను లాస్ వేగస్లో టూరిస్ట్ గైడ్, నేను న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రేమ మమ్మల్ని కలిపితే మా ప్రొఫెషన్స్ మా ఇద్దరిని దూరంగా ఉంచుతున్నాయి. లాస్ వేగస్లో జాబ్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నాను. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలంటే ఇద్దరం ఒక్క దగ్గరే ఉండాలిగా. ఇన్నాళ్ళకు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికింది, అదే వేగస్లో. ఇదిగో అప్పటి నుంచి నా ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉంది. వెల్కమ్ టు వేగస్ రా. థాంక్స్ రా. ఎక్కడరా, నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నిన్ను నిషా రాలేదా? మనం వచ్చేవాళ్ళు లైట్ తీసుకుందేమో రా. సరే అంతేనా? అవునరా, కావాలని ఇన్ఫార్మ్ చేయలేదు తనకి సర్ప్రైజ్ ఇద్దామని. బై ది వే, అనిత ఎలా ఉందిరా? బాగుందిరా, నీకు పర్సనల్ గా చెప్దాం అనుకున్నాను. ఏంట్రా అది? She is pregnant. Wow! Congratulations, ra mama. Congratulations. Thanks, ra. Doctor, ఏం అన్నాడు రా? అమ్మాయి అబ్బాయి? ఏం తెలుసుకోకూడదు అనుకున్నాను రా. ఓకే, సర్ప్రైజ్ బాగుంటుంది అనుకుంటాను. గుడ్. అవును, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలియాస్ సుబ్బుగాడు ఎక్కడరా? ఆ ఈ రోజు గొడ్డ అమావాస్య అనట, వాళ్ళ గురువు గారు బయటకు రావద్దని చెప్పారు. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఓ, వాడు ఇంకా మారలేదన్నమాట? మారాడురా, చాలా మారాడు. వాడు ఇంతకు ముందు మెడకు చేతులకు చుట్టుకునేవాడు, ఇప్పుడు ఎవడు కొడతాడు చుడుతా ఉన్నాడు తాయితులు. అవునరా, వాడికి పిచ్చి బాగా ముదిరింది. మొన్న ఆవిడ ఇంటికి వస్తే వాడికి కూడా నాలుగు తాయితులు కట్టేశాడు. పైగా నీ దగ్గరకు వచ్చినప్పుడు మంత్రించిన నిమ్మకాయలు కూడా ఇచ్చాడు. అలా పెద్ద మెటల్ గారు బాబు, పద పద నీకేంది, బాగా చెప్తావు. చాదస్తుంతో రోజు చచ్చిపోతున్నావు రా బాబు. లాస్ట్ టైం మీ మ్యారేజ్ వచ్చినప్పుడు సరిగ్గా, యు నో, ఐ డిడ్ ఫైండ్ టైం. దిస్ టైం యు హావ్ టు ఫ్రీక్ అవుట్ డూడ్. యా మ్యాన్, దిస్ ఇస్ వేగస్. ది సిటీ నెవర్ స్లీప్స్. యా, యు కెన్ పార్టీ ఎవరీ కార్నర్ ఆన్ ఎవరీ మినిట్.
ఇక్కడ కెసినోలు ఉన్నాయి, డాన్స్ క్లబ్లు ఉన్నాయి, స్ట్రీట్ క్లబ్లు ఉన్నాయి, మసాజ్ పార్లర్లు ఉన్నాయి, రొమాన్స్ ఉంది. అండ్ యు నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఇస్? వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. రేయ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాపాత్ర పుణ్యక్షేత్రం రాబాయ్. బాగా చెప్పా బాబాయ్. ఏంట్రా బాబాయ్, నువ్వు సుబ్బుగడి కలిసి పెద్ద విలా సెటప్ చేశారంటగా, ఏంటి సంగతి? ఆ ఏముందిరా, డాక్టర్ రావు గారని ఇక్కడ చాలా పెద్ద డాక్టర్, బాగా సంపాదించి ఇండియన్ టేక్ కేర్ చేద్దామని వెళ్తూ వెళ్తూ ఈ ఇల్లుని టేక్ కేర్ చేయమన్నాడు. ఓ, అదా మ్యాటర్. ఇంకా ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదురా. ఇక బాబాయ్ ఇంటికి అన్అఫీషియల్ ఓనర్ అనుకో. అఫీషియలే, ఇంటి పేపర్స్ లేవు అంతే. నువ్వు మావలోడు కాదురా బాబాయ్. రే సాత్విక్, ఇదేరా వెళ్ళా. వావ్, అదిరిపోయిందిరా. Let me knock the door. Ah, okay. లోపల సుబ్బుగాడు ఏం చేస్తుండో, ఆ దేవుడికి ఎరక. ఆగరా, నేను తీసాగరా. ఏం పర్లేదు బాబాయ్, ఉండో. చాలా వెయిట్ ఉన్నట్టున్నది. అరే ఇది టీరా, ఇది తీసుకో. బలేవుడిరా బాబు. చాలా రారా. సుబ్బు రై, రారా. బయట ఏం చూస్తావురా, లోపల చాలా ఉంది చూడడానికి. రే సుబ్బు, తీయట్లేదురా. ఒరే మామా, ఎలా ఉన్నారా? ఒక్క నిమిషం. ఏమైందిరా? వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇప్పుడు కాళ్ళు దేనికి రా కడుక్కోవడం? అబ్బా, వాడిని ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఎందుకంటే పెద్ద స్టోరీ చెప్తాడు, దానికి వల్ల మన కాళ్ళు కడుక్కోవడం బెటర్. పదా పదా. సింగిల్ పీస్ రా బాబు. ఎరా సాత్విక్, ఎలా ఉన్నా? హలో, నువ్వు తప్పుకుంటావా? తప్పక. ఎరా, రాగానే కోపమా? మరి లేకపోతే ఆ బొట్టే ఏంట్రా బోతవాజుడిలాగా? ఓ ఇదా, ఈరోజు అమావాస్య కదా, బొట్టు పెట్టుకుంటే ఏ దయ్యాలు రావురా? కరెక్టే రా, దయ్యాలు నీ బొట్టు నిన్ను చూసి ఖచ్చితంగా భయపడతాయి. అంటే నువ్వు ఇంకా దయ్యాలు నమ్మడం లేదా? నమ్ముతాడులేరా, పెళ్లి చేసుకుంటున్నాడుగా. ఓకేరా సాత్విక్, అనిత వెయిట్ చేస్తుంటుంది, మళ్ళీ కలుద్దాం. ఓకేరా, బాయ్రా. బాయ్రా. రే రే, అనితని అడిగానని చెప్పు. నువ్వే వచ్చి అడుగు. ఓకే, వస్తాను బాబాయ్. ఓకేరా, బాయ్రా. సుబ్బు, సండే భోజనానికి తప్పుద్దా? రే లంచ్ ఏం చేయమంటారు? లంచ్ చికెన్ కర్రీ చేయరా. ఒక్క నిమిషం. ఈరోజు గురువారం అమావాస్య, బూడిది గుమ్మడికాయ పులుసు పెట్టి గోంగూర కూర ఉండు. ఒరేయ్, బూడిది గుమ్మకాయతో దిష్టి తీస్తారు, గోంగూరతో పచ్చడి చేస్తారు, అయినా కూరల్లో చూడాల్సింది ఉప్పురా, అమావాస్య కాదు. వెళ్ళి కాఫీ తీసుకురా పో. చిచ్చి, ఇంటి పని అంతా ఈడు చేస్తాడు, ఈడి పని మాత్రం నేను చేయాలి. ఇదిగోరా కాఫీ. బాబాయ్, గురుగారికి నైవేద్యం పెట్టాలి, కొంచెం పాయసం పెడితే. ఎప్పరా బాబాయ్, ప్లీజ్ రా. ఏంట్రా, ఆ ఇండియా గురువుని ఇంకా వదలలేదా? వాడేవిని వదలలే. రేయ్ నువ్వు నోర్మి, రే లేవరా, గురుగారి ఫోటో అక్కడ ఉంది, వెళ్ళి దండం పెట్టుకో. పోయాడేంటి? ఆయనకి చావే లేదు. నిజమే, వాడికి చావే లేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు వాడికి చావు లేదు. నేనే ఇండియా వెళ్ళి నా చేతులతో వాడిని చంపేస్తా, ఓ పీడావిరుడు అయిపోతుంది. నవ్వండి రా, నవ్వండి. మీరెంత నవ్వుతున్నా కోపం తెచ్చుకోకుండా ఎలా నవ్వుతున్నాడు చూడండి, దేరా ఆయన గొప్పతనం. Most beautiful place in Vegas. Very good amma, kaani nu telugu maatladtaavu kada, ninnu pettukunnam english lo vaayinchestunnam amma. Very good. Sorry andi, idi Mount Charleston, edari madhyalo manchukondalu. Very good amma. Nee peru enti? Nisha. Nisha, very good amma. Andhra lo mee ooru edi? Gudivada. Very good amma, Gudivada puttava? Maa avudu kuda adhe Gudivada puttindamma. Nannu cheppamantara? Sure, very good amma, cheppamma. ఇది మౌంట్ చార్లెస్టన్. నా పేరు సాయిమూర్తమ్మా. నీకు పెళ్ళయిందమ్మా? అవ్వలేదు, జీవితంలో చేసుకోను. మరి గుడివాడ అమ్మాయిలు ఏమండి, నన్ను ఈ ప్లేస్ గురించి చెప్పమంటారా? మీరు గుడివాడ గురించి చెప్తారా? హూస్ దాట్? గెస్ హూ? హూ? సాత్విక్. ఇదేదో తెలుగులో మాట్లాడుతుంది అనుకుంటే మనకి ఇంగ్లీష్ సినిమా చూపిస్తోందిరా. నడు నడు, ఇంకో గైడ్ చూసుకున్నాడు. నువ్వు వేగస్ వస్తున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు? నీ కళ్ళల్లో సర్ప్రైజ్ చూడాలని. ముందే ఎందుకు చెప్పలేదు? భలే అంటావే, మళ్ళీ అను. నో, జనరల్ గా అబ్బాయిలు అమ్మాయి అందానికి పడిపోతారే, కానీ నేను మాత్రం నీ వాయిస్ కి పడిపోయానే. కొన్ని మాటలు నువ్వు భలే అంటావే, ఒక్కసారి అనవే. ప్లీజ్ 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 అనవే. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిషా, నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? స్టూపిడ్, నువ్వు మారిపోయావురా. సారీ సారీ రా,
లేకపోతే ముద్దు పెట్టుకోవచ్చు అని నన్నే అడుగుతావా? అదే వచ్చిన ఇన్ని గంటలకి ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను రా, అంతకీ టైంలో తోడవసరం కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను రా. గుడ్. ఏమైంది? నథింగ్, ఏం లేదు. నిమ్మకాయలు ఎండిపోయినరా? ఆల్రెడీ ఎప్పుడు ఎండకపోయినాయి కదరా. ఇదిగో బాబాయ్, ఇది చాలా సీరియస్ మ్యాటర్, నువ్వు కామెడీ చేయకు. ఏంట్రా సీరియస్, నిమ్మకాయలు నాకు ఎండవా? ఇవి మామూలు నిమ్మకాయలు కావురా, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మా గురువు గారు మంత్రించి పంపించిన నిమ్మకాయలు. ఇవి ఎండిపోతే అరిష్టం అని కూడా చెప్పారు. అవునరా రే, ఇవి ఎండిపోయినా వాడికి తెలిస్తే నీకు ఇంకో 100,000 బొక్క. రే సుబ్బు, నేను ఈ పూజలు అవి లేవని మాత్రం అన్నా, మరి ఇలా నిమ్మకాయలు ఎండిపోతేనో కొబ్బరికాయలు కుళ్ళిపోతేనో ఇంత అడవి చేస్తావేంట్రా? ఇది కరెక్ట్ కాదు. లేదురా, నేను అర్జెంట్ గా మా గురువు గారికి ఫోన్ చేయాలి. నీ కర్మ చూసావా, ఏదో చేతపడి జరిగినట్టుంది. మా గురువు గారు ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఆడు ఫోన్ ఎత్తడం కాదురా, నువ్వు పంపించిన డబ్బులు తీసుకుని ఇద్దరు సెటప్ చేసుకుని హాయిగా పడుకొని ఉంటాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, నాకేదో అయిపోతుంది. చెప్పెట్టు కొడతాను. టూమా చేస్తున్నారు సుబ్బు నువ్వు. రే, నీకు నమ్మకం లేకపోతే మాని, నా భయాలు నాకుంటే గురువు గారు. రే సుబ్బు, ఇది కరెక్టేరా? డాక్టర్ తిలక్ అని గోస్ట్ రైటర్ నాకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన అయితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు. ఏంట్రా దీపు, నువ్వు కూడా ఫుల్గా మాట్లాడతావు. లేదురా, మనకు కనిపించేదే ప్రపంచం కాదు, కనిపించిన ప్రపంచం కూడా ఉంది. దేవుడు ఉన్నాడు అనేది నిజమైతే ఇలాంటివి కూడా ఉండడం నిజమే. రే సుబ్బు, రేపు పొద్దున 10:00 అపాయింట్మెంట్ తీసుకుంటాను, రెడీగా ఉండేద్దాం. ఏంట్రా బాబా ఇది? దీపు గారు చెప్పిందే కరెక్ట్. వీడిని ఆయన దగ్గర తీసుకెళ్లి ఏ విభిదో తాయితో కట్టించామనుకో, వీడికి మనశ్శాంతి, మనకు శాంతి. అంటే సుబ్బు గారు చాలా హడావిడి చేశాడన్నమాట. అవునే బాబు. నీకు దయ్యం అంటే భయం లేదా? నాకు దయ్యం అంటే ఇష్టం. అవును, నువ్వు అంటే నాకు ఇష్టం కదా, అందుకే ఇప్పుడు అమ్మ తింటావా? వద్దులే, నువ్వెందుకు స్ట్రెయిన్ అవడం? హే పర్వాలేదులే, ఫ్రిడ్జ్ లో ఉంచి ఎక్స్ తీవా. సరే టీవు. సాత్వి, చేతికి చిన్న దెబ్బ తగిలింది. అవునా? ఆనియన్స్ కట్ చేయడం వచ్చా? నీకు సాల్ట్ పెప్పర్ ఎంత కావాలో అంత వేసుకుని బాగా కలిపి. ఓకే, చేతిలో యాపిల్ ఉంది, కొంచెం పాన్ స్టవ్ మీద పెట్టవా? ఆయిల్ ఎక్కువ తక్కువ? కొంచెం. ఓకే వేసుకో. దేనికి? ఇదిగో ఈ నిషా నీకోసం చేసిన లవ్ ఆమ్లెట్ తిను. అబ్బా, ఎలా ఉంది? నేను చేసుకున్నట్టే ఉంది. నీకు ఈ మధ్య బాగా బద్దకం ఎక్కువైపోయిందే. ఇప్పుడే ఉందిలే, పెళ్ళైతే ఇంకా పెరుగుతుంది. అవును, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఏంటంత అర్జెంట్? అర్జెంట్ అంటావే నిషా, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నాకు జీవితం మీద ఆశ కలిగింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుని బోల్డ్ అంత మంది పిల్లల్ని కని. టూ మచ్. పిల్లల్ని కనాలనుకోవడం టూ మచ్ ఏంటే? కాదా మరి? చూడు సాత్విక్, నా లైఫ్ అంతా నీ కోసమే, నీ ప్రేమ అంతా నా కోసమే. పిల్లలు పుడితే నన్ను పక్కన పడేస్తా. అయినా నీకు పిల్లలు పిచ్చేంట్రా? పిచ్చేంటా ఏంటే? చూసావా, పిల్లల టాపిక్ వస్తేనే ఎప్పుడు లేని నా మీద అరుస్తున్నావు. నిషా, సారీ సారీ చెప్పాను కదా. స్మైల్ స్మైల్ సారీ. హాయ్ రా.
హాయ్రా. హాయ్ సుబ్బు. ఏంట్రైడ్ ఇలా ఉన్నాడు? ఏమన్నాడు మీ గోస్ట్ రైడర్? మనం అనుకున్నదారా, వీడికేం కాలేదు, వీడే ఓవర్ చేస్తున్నాడు. ఆడి మొహం, ఆడికేం తెలుసు, ఏం చెప్పాలో తెలియనివాడే ఏమీ లేదని చెప్తాడు. ఏంట్రైడ్ అది సరే గాని, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఉంటాయంట్రా, క్రేజీ. మళ్ళీ వాటి గురించి తెలుసుకోవటాక ఒక గోస్ట్ రైడర్ నవ్వుతారా? అసలు ఎలా నమ్ముతారా ఇవన్నీ? ఆయన అన్నది అదే, సుబ్బు గోళ్ళు అంటూ ఎక్కువైపోయి మరీ ఏం లేనిదానికి అడవాటు చేయడం, వీళ్ళ వీక్నెస్ ను క్యాష్ చేసుకుని దొంగ సోములు తయారవడం, ఇదంతా చూస్తుంటే జనానికి నిజంగా ఆత్మలు ఉన్న వాటి మీద నమ్మకం లేకుండా పోతుంది. కమాన్ రా. రే బాబాయ్, ఈరోజు అయిపోయారు నా చేతిలో. రే బాబాయ్, తెల్లవారు 7 గంటలకు అలారం పెట్టమన్నాను. పెట్టానుగా. 9 అయింది, ఇంకా మోగలేదు. అసలు ఏం పెట్టావు? మరిదే ఏంటిదా ఈ పాటింటే యుద్ధం చేస్తున్నాడు కూడా నిద్రపోతాడు. ఇక నిద్రపోయినాడు ఏం లేస్తాడు? అక్కడిప్పుడు లేట్ నైట్, గురువు గారు ఫోన్ ఎత్తుతారో లేదో. ఆడు నీ ఫోన్ ఎత్తకపోవడమేంద్రా, ఆడు ఫోటో నువ్వు పెట్టుకున్నట్టు నువ్వు పంపించే డబ్బులకి వాడు నీ ఫోటోను పెట్టుకునే ఉంటాడు. సుబ్బు, నిన్ను నమ్ముకునే నేను బతుకుతున్నాను. నువ్వు నమ్మినంత కాలం నాకే ఢోకా లేదు. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మినందుకు ఆల్రెడీ 2 ఇళ్ళు 3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు ఇలా కంటిన్యూస్ గా నన్ను నమ్మేసావుకో 3వ ఇల్లు 4వ ఫ్యామిలీ కూడా మెయింటైన్ చేస్తాను. నువ్వు అలాగే నమ్ముతూ ఉండు మబ్బు. సుబ్బు, అందుకని సుబ్బు గురు గారు అవునా? హలో గురుగారు, నేను సుబ్బుని. అష్టమ గడియల్లో ఫోన్ చేశావంటే నువ్వు అష్ట కష్టాల్లో ఉండుంటావు. మీరు దేవుడు గురుగారు. దేవుడు 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 అని ఎన్నిసార్లు అంటావురా? కొత్త విషయం ఏమన్నా ఉంటే చెప్పు. గురుగారు, మనం మీరు పంపించిన 2 నిమ్మకాయలు ఎండిపోయాయండి. నిమ్మకాయలు ఎండిపోయాయా? అవును గురుగారు. అమ్మా, 3 సంవత్సరాలు నా తపస్సు దారబోసి సృష్టించిన నిమ్మకాయలు అమెరికా పంపిస్తే అవి ఎండిపోవడం ఏమిట్రా? ఏదో అరిష్టం జరగబోతుందిరా. చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి గురుగారు? ఏం చెయ్యాలని అమాయకంగా అడుగుతావేమిట్రా? నా అకౌంట్ లో 3 లక్షలు వెయ్యాలి. ఆ డబ్బుతో ఒక్కరగజ యాగం చెయ్యాలి. డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. అంటే పంపించవా ఏంటి? 1/2 గంటలో పంపిస్తాను. వెరీ గుడ్. కానీ ఒరే, కీడుపోవటానికి 5 రోజులు టైం పడుతుంది. ఈ 5 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎలా గురుగారు? తూర్పులో తిను, ఉత్తరంలో ఉండు. దక్షిణం వైపు వెళ్ళకు సుమా. దక్షిణం మాత్రం మర్చిపోకురు. బ్యాంక్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే గురుగారు, ఈ లోపు ఏదైనా మంత్రం ఇస్తే జపిస్తూ ఉంటాను. ఒరే, ఎన్నిసార్లు నీకు మంత్రం చెప్తాను రా. మంత్రం చెప్తే బాగుండు. సరే, ఈ మంత్రం అనుకో. ఓం వీరాంజనేయ నమః. అర్థమైందా? ఓం వీరాంజనేయ. కొత్తగా వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. అరే, మంత్రాలు రాయడానికి నేనేమన్నా రైటర్ అనుకున్నావేంట్రా? యథవేషాలు లేక చెప్పించేయ్. సారీ గురుగారు, ఉంటాను. ఉంటాను కాదు, బ్యాంక్ వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. ఏరా బ్యాంకా, నీకెలా తెలుసు? నీ గురుగారు ఫోన్ చేశాక నువ్వు వెళ్ళేది ఎక్కడికేగా? ఈసారి ఎంత? 3 లక్షలు. పాపం, మీ గురుగారు డబ్బు చాలా అవసరం ఉన్నట్టున్నది. అంటే ఈ డబ్బు ఆయన తినేస్తున్నాడు అన్న నీ ఉద్దేశం? కాదు, మింగేస్తున్నాడు. కళ్ళు పోతాయరా ఆయన అనుమానిస్తే. చాచా, అనుమానం ఏం లేదు, కన్ఫర్మేషన్, మింగేస్తున్నాడు. గురుగారు, ఇప్పుడు 3 లక్షలతో ఏం చేద్దాం? నువ్వెందుకు అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు? ఏం చేద్దాం అంటున్నావేంట్రా? కంబైన్డ్ గా ఖర్చు చేద్దామా? మీరు ఏం చేయబోతున్నారా అని. 3వ ఇల్లా 4వ ఫ్యామిలీ. ఇప్పుడే చెప్పను. అష్టమగడేలని ఇప్పుడు అడుగుతావేంట్రా? అదేం చేస్తా. వెళ్ళు. ఏంట్రా బాబాయ్, ఇలాంటి పుస్తకాలు చదవడం ఎందుకు, భయపడి అరవడం ఎందుకు? నువ్వు ఆ సుబ్బుగాడిలా తయారవుతున్నావు. అవును, రామాయణం ఎక్కడ చదివితే అక్కడ ఆంజనేయుడు ఉంటాడట. అయితే ఈ తులసిదళం ఎక్కడ చదివితే అక్కడ దయ్యాలుంటాయని ఆ సుబ్బుగాడు చెప్పాడు. అందుకేనా వాడు దయ్యాలు రాకుండా దోపమేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాడు? నిజం. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాకముందే వాడు నాపు తంపదా? అయినా పుస్తకాల్లో దయ్యాల గురించి రాస్తారంటే అక్షరాల్లోంచి పుట్టుకురావు. రారా. పసిపాప న్యూయార్క్ లో కిడ్నాప్ కి గురైంది. అమెరికాలో పెరిగిపోతున్న కిడ్నాప్ లకి బాధితులైన మరో భారతీయ కుటుంబం. పాప ఆచూకీ కోసం న్యూయార్క్ పోలీసులకు సహకరిస్తున్న తెలుగు సంఘాలు. మార్నింగ్ నుంచి ఈ న్యూస్ వస్తుంది. అంత చిన్నపిల్లని కిడ్నాప్ చేయడం ఏంటి? ఏయ్ సాత్విక్, డబ్బు కోసం ఇదంత కామన్, ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? టేక్ ఇట్ ఈజీ. ఏంటి ఈజీనా? నీ కూతురు అయితే ఇలాగా మాట్లాడతావా? అంత చిన్నపిల్ల గురించి హౌ కెన్ యూ సే దాట్?
సాత్విక్ బి కూల్, మేము బాధపడుతున్నాం, అయినా నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు నేను ఆలోచిస్తున్న స్వాతికి ఏం జరగకూడదు, అదొక్కటే. అందరూ భయపడినట్టుగానే కిడ్నాప్ కి గురైన అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి స్వాతిని కిడ్నాపర్స్ పొట్టున పెట్టుకున్నారు. స్వాతి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఎంతో ముద్దొచ్చే స్వాతి చాలా చురుకైన తెలివైన చిన్నారి అని బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్వాతి చనిపోయినప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. వీడు బోన్ చేసి 2 రోజులైంది. పిల్లలు ఇష్టమంటే ఇంత అప్సెట్ కావాలా? అది వాడి జాతక ప్రభావం. శనిది స్టార్ట్ అయిందంటే ఇక మనం ఏం చేయలేం. ఏంటిది సాత్విక్, నీకేమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఎవరో పాప చనిపోతే దానికి తిండి మానేసి నువ్వెలా అదే గదిలో ఒంటరిగా? అసలు నిన్ను చూస్తుంటే నాకు పాపం. పసిపిల్ల, అంత చిన్న పిల్లని చంపేశాడు నిషా. చిన్న పాప, చిన్న పాప, చిన్న పాప, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావేమో అని నాకు భయం వేస్తుంది. సారీరా, నాది స్వార్థం. నువ్వు మొత్తం నాకే కావాలనే స్వార్థం, నీ మనసులో నేనే ఉండాలనే స్వార్థం. ఈ ప్రపంచంలో నాకేమీ వద్దు, నువ్వు తప్ప, నీ ప్రేమ తప్ప. అది కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? అనితకి ఏమైనా అయిందా? ఎందుకు అంత కంగారు పడుతూ ఫోన్ చేశావు? అనిత రాత్రి అసలు నిద్రపోలేదురా, చాలా ఇబ్బంది పడింది. అనిత ఎక్కడా? ఇదిగో ఇక్కడున్నాను. అసలు ఏమైందమ్మా? ఏమీ లేదు బాబాయ్, డ్యూ డేట్ దగ్గర పడింది కదా, రాత్రంతా కాస్త నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఇవన్నీ మామూలే, నా శ్రీవారికే హెక్కళ్ళని కంగారు. ఇప్పుడు ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. అలా అనుకోకూడదు, దీని గురించి మా గురువు గారితో ఒకసారి మాట్లాడాలి. నా వల్ల కాదు, మళ్ళీ మొదలు పెట్టారు. శుభు చెప్పు. అది మా ఫ్రెండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పాను కదండి, లాస్ట్ టైం మీరు తావిదులు మంత్రాలు కూడా పంపారు. పంపించాను. రాత్రి అమ్మాయికి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టలేదు అంటే వాళ్ళ బెడ్రూమ్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉందండి. ఇంట్లోనే ఉంటుంది? ఇంట్లో కాకపోతే బజార్ లో ఉంటుందా బెడ్రూమ్? బెదవాన్సాలు నువ్వును. ఇంట్లో ఏ మూలన ఉంది అని? ఓ, నార్త్ లో ఉంది. నార్త్ అంటే నిద్ర పట్టదు. మరి ఎక్కడ ఉండాలి స్వామి బెడ్రూమ్? సౌత్ అయితే సంసార సుఖం ఉండదయ్యా. ఈస్ట్ లో, ఈస్ట్ లో పెట్టచ్చు కానీ మతి స్థిమిత ఉండదు. వెస్ట్ లోనా? వెస్ట్ లో పెడితే ఉద్యోగం ఊడిపోతురా బాబు. 1 సెకండ్. 4 దిక్కులు చెప్పేశాను ఏమిట్రా? అవును గురు, మాట్లాడమే విధవా, మాట్లాడమే రాష్ట్రుడా. 4 దిక్కులు చెప్పేశాను కదా, ఓ పని చేయి, సెంటర్ లో పెట్టేసి. సెంటర్ లో అంటే హాల్ ఉందండి. అదేనయ్యా నేను చెప్పేది, 4 దిక్కుల మధ్యలో హాల్ ఉండకపోతే. ఆ ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఇద్దరే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. నో 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 నో, అలా ఉండడానికి వీల్లేదు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు కాక ఇంకో ఇద్దరు ఉంటారు. ఒకటి ఆ అమ్మాయి కడుపులో బిడ్డ, అక్కడికి ముగ్గురయ్యారు, ఆ తర్వాత అక్కడ సంచరిస్తున్న దెయ్యం. వెంటనే దాన్ని తరిమేయకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను పూజ చేసి మంత్రించిన తావీజు 2 పంపిస్తాను. అలాగే గురుగారు. నువ్వు 1, 20, 30 మొత్తం కలిపి 100,000 రూపాయలు పంపించు. సరే గురుగారు. రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి, నైస్. ఇంతకి పేరేమనుకున్నారు? అబ్బాయి అయితే భావేష్, అమ్మాయి అయితే భావిక్ రా. ఏమంటావు బాబాయ్? నైస్ దీపు. మా గురుగారు చెప్పేశారు రా, మీ ఇంట్లో దయ్యం ఉందంట. ఈసారి ఎంత అడిగారు రా? 100,000 రూపాయలు.
నువ్వు మారవారా? నేను దెయ్యం ఉందిరా అంటే నువ్వు డబ్బులు ఎంత అంటావేంట్రా? నోర్మీరా, ఇంకోసారి దెయ్యం పోతామన్నా అంటే చంపేస్తానదవా. అంటే ఇక్కడ దెయ్యం లేదంటావా? ఇక్కడే కాదు, అసలు ఎక్కడా దెయ్యాలు అనేవే లేవు. సాత్విక్, అలా అంటానికి వీల్లేదు గాని దయ్యాలు ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ లేవురా. మరి ఎక్కడ ఉంటారా? శ్మశానంలో. అవును, ఖచ్చితంగా ఉంటాయి. మీ మొహాలుంటాయి. అంటే నీకు దయ్యాలు లేవనే నమ్మకమా? అవును. అయితే ఒక రోజు రాత్రి శ్మశానంలో పడుకుంటావా? పడుకుంటాను. పక్క పక్క పందెం. అయితే మా అందరి తరఫున $2,000. ఓకేరా, డన్ రా. ఆపండ్రా, చాలు. టాపిక్ మరి సీరియస్ చేయొద్దు. సీరియస్ ఏముందిరా, ఇక్కడ పడుకున్నట్టే అక్కడ పడుకుంటాం అంతే. ఇక్కడ పడుకుంటే బెడ్ అక్కడ పడుకుంటే బండ. బాబాయ్ మీరు ఊరుకోండి. సాత్విక్ నీకేమైనా పిచ్చే వేర్రా? రే బాబాయ్, సాత్విక్ ని రెచ్చగొట్టావంటే ఐఎమ్ గోనా కిల్ యు. ఊరుకోవే. అయితే నేను నీతో వస్తాను. ఇక్కడొక్కడే వెళ్ళి పడుకుంటే పందెం అవుతుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకుంటే ఫస్ట్ నైట్ అవుతుంది. రే సాత్విక్, డోంట్ గెట్ క్రేజీ. డోంట్ వరీ రా, ఐ విల్ విన్ దిస్ బెట్. ఐఎమ్ గోనా ప్రూవ్ దట్ దేర్ ఆర్ నో గోస్ట్స్. ఇదేరా నువ్వు పడుకోవాల్సిన శ్మశానం. రై, ఇంకోసారి ఆలోచించుకో. ముందు 2,000 రెడీ చేసుకుంటారా? డాలర్స్ ఏముందిరా, నీ గురించి ఏమా టెన్షన్? ఏం పర్లేదు, సరే నీ ఇష్టం. ఆల్ ద బెస్ట్. బై రా, మార్నింగ్ వెళ్తా. నువ్వనే రా సుబ్బు. రే బాబాయ్, సుబ్బు ఎక్కడ్రా? రే ఆగు. ఏంట్రా? అసలే శ్మశానంలోకి వెళ్ళొచ్చావు, కాలు కడుక్కున్నావా? కాలు కడుక్కోపోతే నువ్వు రానివ్వు కదరా. రై నిజం చెప్పు, రాత్రి నీకు అక్కడ భయం వేసిందా వేయలేదా? భయమా పాడా, మనకి భయమేంటి బాబాయ్? రాత్రి నీకు ఇచ్చిన నిమ్మకాయ లేవురా? నిమ్మకాయ లేదు, తొక్కా లేదు, అవి అక్కడే పడేశాను. ముందు 12 డబ్బులు తీయండి అమ్మా. ఒరేయ్, నీతో పెట్టుకున్నందుకు మాకు 2,000 బొక్క. అందుకే బాబాయ్ మనతో పందెం వేయకూడదు. సరేగాని ఆ రఘువాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడా, హెల్ప్ చేయడానికి వెళ్తా ఉన్నాం. రావడానికి లేట్ అవుతుంది, రాత్రి నీకు నిద్రందో లేదో, వెళ్ళి రెస్ట్ తీసుకో. చలో నువ్వు. రాత్రి నిజంగానే శ్మశానంలో పడుకున్నాడంటావు బాబాయ్? వాడు పడుకోలేదని గురువు కళ్ళలోకి వచ్చి చెప్పాడా? పదరా. Thank you.
ఏ నిషా, హే, నువ్వేంట్రా ఇక్కడ? నిషా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడడానికైతే కుదరదు గాని ముద్దు పెట్టడానికైతే వస్తా. నిషా, ఐఎమ్ సీరియస్. నేను సీరియసే, ముద్దు పెట్టడానికైతేనే వస్తా. నిషా, ఓకే బాబా, కస్టమర్స్ ఉన్నారు, చెప్పేసి వస్తాను. ఓకే బాస్. ఏంటి సీరియస్? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదా? సీరియసే, నీతో మాట్లాడాలి. ఓకే ఓకే, చెప్పు. ప్రాబ్లం ఏంటి? టూ డేస్ నుంచి నాకేదో జరుగుతుంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, ఏదో ఫోర్స్ నన్ను ఆపుతున్నట్టు. నిద్ర పట్టట్లేదు, ఆకలి లేదు, ఏం చేయాలనిపించట్లా. అవునా? ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో, ఇది జ్వరమే. ఏంటి, కామెడీగా ఉందా? ఉండదా మరి. చూడబ్బాయ్, ఆఫీస్ లో పని చేయాలి, కిచెన్ లో వంట చేయాలి, బాత్రూమ్ లో స్నానం చేయాలి, బెడ్రూమ్ లో పడుకోవాలి, ఇవి బేసిక్స్. ఇది మానేసి శ్మశానంలో పడుకుంటే ఇలాగే ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? మరి కాకపోతే రోజు పడుకునే బెడ్రూమ్ మారితేనే మనకి సరిగ్గా నిద్ర పట్టదు. నువ్వు ఏకంగా శ్మశానంలో చూడు. నువ్వు దయ్యాన్ని నమ్మవు, ఓకే, భయాన్ని నమ్ముతావుగా? నేనేం భయపడలేదు. కరెక్ట్. బాగా భయపడినోళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఇదే. నేను నిజంగా భయపడలేదే. సరే సరే, సుబ్బగాడికి చెప్పలేకపోయావా? ఒక తాయత్తో నిమ్మకాయ ఇచ్చేవాడు. ఓకే, నేను వెళ్తాను. భయంలో భలే ముద్దస్తున్నావురా. ఓకే, అన్నీ వదిలేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే, నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది, ఇమ్మంటావా? ఏంటి అది? ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ పనిచేసిందా? కొంచెం పనిచేస్తున్నట్టుంది. ఇంకోటి ఇవ్వా. హే, ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వెంటనే వాడాలి, అలా అని వెంట వెంటనే వాడకూడదు. డాక్టర్, మళ్ళీ టాబ్లెట్ కోసం ఎప్పుడు రమ్మంటారు? అచ్చా, వెయిట్ చేయండి, టాబ్లెట్టే వస్తుంది. ఓకే, ఐ లీవ్, బై. నిషా, కొంచెంసేపు ఉండు. అప్పుడే కోపమా? రెస్ట్ తీసుకో, బై. ఏంటి సర్ప్రైజ్? తింటావా? వద్దు. ఆమ్లెట్ తింటావా? ఇప్పుడు వంట చేసే మూడు నాకు లేదు. జ్యూస్ తాగుతావా? పోనీ, టాబ్లెట్ ఇవ్వనా? నో, వద్దు. టాబ్లెట్ కూడా వద్దా? ఏమైందిరా నీకు? మొహం అలా పెట్టుకుని కూర్చుంటే నాకేం అర్థం అవుతుంది? ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లం నీ కామెడీగా ఉంది కదా. ఏమైంది సాత్విక్? అది నిషా, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఒక్కడనే ఉంటే నా చుట్టూ ఏదో జరుగుతుంది, అదేంటో నాకే తెలియట్లేదు.
ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది నిజా. కూల్ రా, నువ్వేం టెన్షన్ పడకు, మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సైకియాట్రిస్ట్ నా అంటే నాకు పిచ్చి పడింది అనుకుంటున్నావా? హే కమ్ ఆన్, నేను అనే అర్థం అవుతుంది నాకు, అర్థం చేసుకుంటా వస్తే బాగుంది నిషా. హౌ కెన్ యూ సే దట్ నాకు పిచ్చా? నేను అలా అనలేదు సాత్విక్. నువ్వు కరెక్ట్ గానే అన్నావు, నాకు పిచ్చి పట్టింది కదా, నాకే అలా అనిపిస్తుందిలే. ఓకే బాయ్. అరే నువ్వు నన్ను రాంగ్ గా అర్థం చేసుకున్నావు, ఐ డిడ్ మీన్ దట్. లేదు నువ్వే కరెక్ట్, నువ్వు ఒక్కదానివే కరెక్ట్. హ్యాపీయా? హే సాత్విక్, నేను ఆఫీస్కి వెళ్ళి 3 డేస్ అవుతుందిరా. లీవ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదులే. నిషానే కదరా, ఎత్తచ్చుగా. నువ్వు పోనీరా. యూజువల్గా ఇండిపెండెంట్గా బ్రతికే వాళ్ళలో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కామన్ రా, కానీ మీ గొడవ ఇలాగే పెరిగి ఇంకా ఎంత పెద్దదవుతుందో అని భయం వేస్తుందిరా. సాత్విక్, సాత్విక్, అక్కడ ఏదో ఉందిరా, నా రూమ్ లో ఏదో తిరుగుతుందిరా. ఏమైందిరా? నా రూమ్ లో ఏదో చూసానురా, ఒకసారి రారా. ఏముండదు, వెళ్ళి పడుకో. అరే నిజం రా, ప్లీజ్ ఒకసారి రారా. నిజంగా ఏమైనా ఉందా అక్కడ? నా మీద ఒకటి ఏదో తిరుగుతుందిరా. సరే పద, ప్లీజ్ రా. రేయ్, ఏం లేదు కదరా. లేదురా, ఇక్కడే బెడ్ మీద పడుకున్నాను, ఏదో వచ్చి బెడ్షీట్ లో దూరిందిరా. జాగ్రత్త రా. ఆగు. గురువే నమః, గురువే నమః. ఓం గురు గారు. ఏం లేదు, లేరా, పడుకో. ఓం గురువే నమః, ఓం గురువే నమః. నా దగ్గర 2000 దుబ్బేస్తావారా బాబాయ్? మజాక పిచ్చి పట్టిందాలవిండే కదా, అయ్య మర్చిపోయాడు బాబాయ్. అమ్మో అమ్మోనా? అమ్మో అంటే మీరు తెలుగు? యా. హాయ్, ఐమ్ శాంతి. హాయ్, ఐమ్ సాత్విక్. సాత్విక్? యా. నైస్ నేమ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొత్త అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఈ మాట వాడకుండా అబ్బాయిని స్టార్ట్ చేయండి. అది కాదండి, నేను నిజంగా మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూడగానే 2 విషయాలు అనిపించాయి. ఒకటి, ప్రేమలో ఉన్నారని. 2, టెన్షన్ లో ఉన్నారని. ఆమ్ ఐ కరెక్ట్? అది కరెక్టే. ప్రేమ ఎవరితో అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ టెన్షన్ ఎందుకు? అది చిన్న ప్రాబ్లం. ఏ, చెప్పకూడదా? చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అయితే వదిలేయండి. వదలక్కర్లేదు, అదే పోయింది. పోయిందా? ఎప్పుడు? మిమ్మల్ని చూడగానే. అది సరే, మీకు విషయం చెప్పనా? మీ నవ్వు చాలా బాగుంటుంది. అచ్చా, మీరు కూడా రెగ్యులర్ అబ్బాయిలాగే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎక్కడ చూసినట్టుంది అన్నారు, నెక్స్ట్ నా నవ్వు బాగుంది అన్నారు, తర్వాత నా వాయిస్ బాగుంది అంటారా? అది మాత్రం అన్నా. వాయ్, నా వాయిస్ బాగాలేదా? అదేం లేదు, నా గర్ల్ ఫ్రెండ్ వాయిస్ చాలా బాగుంటది, తన వాయిస్ అంటే నాకు పిచ్చి. మీకు మాట చెప్పచ్చా? ఏంటి? మీరు నవ్వకండి,
నాతో ఉన్నప్పుడు అసలు నవ్వకండి. ఓకే. నవ్వేసానా? అక్కడ వద్దంటే ఇంకా వచ్చేస్తుంది. అసలు టైం అయితే తెలియలేదు. ఇంకా ఇంకా అంటే ఇంకా ఇంకా అంటే ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య మాట్లాడే మాటలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడాలనిపిస్తున్నప్పుడు వాడే మాటే ఇంకా. సో తెల్లారిలో ఉంది, బయలుదేరదామా? ఇంకా ఇంకా బాయ్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ రా. రైట్ రా. నువ్వు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు? అది నిషా దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? నిషా దగ్గరికి వెళ్తే ఎందుకు అంటావండి బాబాయ్? నేను ఎందుకన్నది అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని. నువ్వు రాకపోతే నిషాకు ఫోన్ చేశాం. చూడరా, తప్పు చేసిన వాడే అబద్ధం చెప్తాడు. నువ్వు చేసిన తప్పేంటి అని అడగం, కానీ తప్పు చేయకని మాత్రం చెప్పగలం. అసలు ఇంత కష్టపడి వేగా షిఫ్ట్ అయింది ఎందుకురా? నిషా కోసమేగా? ఇప్పుడు ఇదంతా మానేసి ఇలా ఆపుతావా? ఏంట్రా, ఒక్క రాత్రి ఇంటికి రాకపోతే తప్పు చేసినట్టేనా? మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మేము ఎక్కువ ఆలోచించామా తక్కువ ఆలోచించాలన్నది కాదురా ముఖ్యం. నువ్వు కరెక్ట్ గా ఆలోచించాలన్నదే చాలా ఇంపార్టెంట్. మేము ఎందుకు చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోరా. అసలు ఇంత కష్టపడి వేగా షిఫ్ట్ అయింది ఎందుకురా? నిషా కోసమేగా? హలో, హాయ్ నిషా. ఐఎమ్ సారీ రా. ఏంటి, బిజీయా? ఓకే. ఈవినింగ్ 6:00 ఆస్కర్ రెస్టారెంట్లో కలుద్దాం. ఓకే, సీ యూ దేర్. బాయ్. Are you ready with the order, sir? I'm waiting for someone. Give me 5 minutes. All right. Have a good time. Thank you. Hi, Satvik. Hi, Shanti, Meera. Ela unnaru? I'm fine. Evar kosam wait chestunnattu unnaru? Adi na girlfriend kosam wait chestunnanu. Aithe carry on. Nen disturb cheyadalchu. Ayyo, not a problem. Please take your seat. Sure. Yeah. Thank you. It's okay. Hi, Satvik. Hey, hi Nisha. By the way, she's my friend Shanti and she's my girlfriend Nisha. Yeah. Sit. You're crazy. What? Nisha. Chala possessive anukunta mee girlfriend. Excuse me. Nisha. 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 ఒరే సుబ్బు, ఇప్పుడు ఆ షెల్ఫ్ అక్కడ నుంచి జరపడం అంత అవసరమా? అవసరం కాదు, అర్జెంట్. వాడికి ఇండియాలో గురువు ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేసేదో చెప్తా ఉంటాడు, వీడు ఇక్కడ మనం చంపుతా ఉంటాడు. వాస్తమ్మా, వాస్తు తప్పదు. అరే అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామురా? వాడిని ఆ నిషాన్ని కలిపి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని కదరా, మరి ఇదెందుకురా? వాళ్ళని కలపడం ఎంత ఇంపార్టెంట్, దీన్ని కలపడం కూడా అంతే ఇంపార్టెంట్. అయినా రాఖీ సాంది ఇవే కదా, రాని. అయితే పని చేయరా, ఇల్లున్న వస్తువులు కింద పడి కొంచెం ఫ్రీ అవుతుంది, అట్లా ఆక్కపోవచ్చు. సతీశయ్, సరే ఓ పని చేయను, వడ్డది నైట్ తీస్తా తొందరది. అనిత, చెత్తంతా బయట పడేయచ్చుగా. ఒరే ఆగండి రా, అవి మా పెళ్లి ఫోటోలు. ఓ అబ్బో, తీసుకో. నీ మ్యారేజ్ ఫోటోసా? చూసుకపో తల్లి, తిరది. జాగ్రత్త దీపు, చూడు మన పెళ్లి ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు పేడకలు ఎందుకు గుర్తు చేస్తావు అనిత? ఏంటన్నా మన పెళ్లి పేడకల చెప్తా అనిత. నీకు తెలుసా? యా తెలుసు, తను మా కలీగ్. యాక్చువల్లీ తను వేరే టీమ్ లో వర్క్ చేసేది. ఐ థింక్ కంపెనీ యానివర్సరీలో ఒకసారి కలిసాం. తెలుసు కానీ పెద్దగా పరిచయం లేదురా. తన పేరు శాంతి కదా? అవును, నీకెలా తెలుసు? తెలుసు, తను మొన్న హాలోవీన్ ఫెస్టివల్ లో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి. మొన్న పరిచయం అయిందా? తను నీకు మొన్న పరిచయం అవడం ఏంట్రా? యారా పరిచయం అవ్వకూడదా? అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే తను చనిపోయి ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది. తను చనిపోవడం ఏంటి? నేను ఈ మధ్య రోజు కలుస్తున్నాను. నేను చెప్పేది నిజం. నిషా, నీకు మన శాంతి అనే అమ్మాయిని పరిచయం చేశాను కదా? నువ్వు ఆ రోజు శాంతి అని పరిచయం చేసినప్పుడు పక్కన ఎవ్వరూ లేరు. హాయ్ నిషా. హాయ్ సాత్విక్. బై ది వే, షీస్ మై ఫ్రెండ్ శాంతి అండ్ షీస్ మై గర్ల్ ఫ్రెండ్ నిషా.
అలా ఎందుకు బిహేవ్ చేసావో అర్థం కాక కోపంగా వెళ్ళిపోయాను. అంటే శాంతి, శాంతి రిలాక్స్ సాత్వి, కంగారు పడకు. ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఇస్ రాంగ్. శాంతి చనిపోయాక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నీకు కనిపించిందంటే. రే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా గురువు గారు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రే, డోంట్ బి స్టూపిడ్ రా. ఏం తెలుసు అడిగే, ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే డాక్టర్ తిలకే కరెక్ట్. హలో గురుగారు. ఆ సుబ్బు, మా సాత్విక్కి మధ్యన ఒక ఆత్మ పరిచయం అయిందండి. ఆగు, నువ్వు అక్కడ ఆగు. అది మగాత్మేనా? కాదు గురుగారు, అది ఓ అమ్మాయి ఆత్మ. అదే లేవయ్యా, మగాత్మ పంపించిన ఆడాత్మ. మీరైతే ఆ దెయ్యంతో పోరాడి దాని ఎలగోలా చాలా సులువుగా వదిలించేస్తారని ఎంత చెప్తున్నా మా వాళ్ళు వినకుండా వీళ్ళు ఇక్కడ గోస్ట్ రీడర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దెయ్యాలను వదిలించేవాడు కదా ఇదివరకు దీపక్ నన్నాడి దగ్గర తీసుకెళ్లాడని కూడా మీకు చెప్పాను. నువ్వు వెళ్లేవా సుబ్బు? ప్రపంచంలో నన్ను ఎవడు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మితే చాలు, నేను హ్యాపీ. నువ్వు అటు ఇటు వెళ్ళబాకురా సుబ్బు. అది నువ్వు ఆ మాట మీద చెలరేగిపోతాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండు, నేను యోగ సమాధిలోకి వెళ్ళి డీటెయిల్డ్ గా ఏం చేయాలో చెప్తాను. ఓకే, వడ్డాణం కావాలండి. ఇప్పుడే యోగ సమాధి నుంచి బయటికి వచ్చాను సుబ్బు. అది మామూలు పిశాచి కాదు, అది కామ పిశాచి. మీ వాడి మీద మనసు పడింది, దాన్ని ఎదుర్కోవటానికి ముఖ్యంగా 3 కావాలి. 1 ధైర్యం, 2 నమ్మకం, 3 పైకం. డబ్బు సంగతి నువ్వు చూసుకో. అలాగే అండి, మిగతా అది నేను చూసుకుంటా. ఎంత డబ్బైనా పర్వాలేదు గురుగారు, ఆ గోస్ట్ రీడర్ దగ్గరికి వెళ్లకుండా ఆపడం ఎలాగో నాకు తెలియట్లేదు. పిచ్చి సుబ్బు, వాళ్ళని వెళ్ళని, వాళ్ళు ప్రయత్నం మాత్రమే చేస్తారు, పని పూర్తి చేసేది నేను కదా. నువ్వు పని చేయి సుబ్బు. ఇప్పుడే బ్యాంక్ వెళ్తా గురుగారు. అది ఆ పాయింట్ మీద ఉండు, నువ్వు బ్యాంక్ వెళ్ళు. ఐ లవ్ యూ సుబ్బు, ఐ లవ్ యూ సుబ్బు. ఏంటి వడ్డాణం కావాలి నీకు? పైనుంచి కిందకి తొడుపు చేయించొద్దు. రే రాఘవా, రాఘవా. మీరు ఈ మధ్య ఒక రాత్రంతా శ్మశానంలో పడుకున్నారు కదా? అవును. మొన్న హాలోవీన్ ఫెస్టివల్ రోజు ఒక అమ్మాయి పరిచయం అయింది. అవును. ఆ అమ్మాయి చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఈ విషయం మీకు ఈ మధ్య తెలిసింది? అవును. ఏదో విషయం తను మీతో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ విషయం ఏదో చెప్పకుండానే మీ వైబ్రేషన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వైబ్రేషన్స్ ద్వారా నేను ఆత్మ వరకు చేరుకునే ప్రయత్నం చేస్తాను. అసలు తను మావారి దగ్గరికి ఎందుకు వచ్చింది సార్? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మగా మిగలటానికి రకరకాల కారణాలుంటాయి. తను ఏ కారణంగా ఇతని దగ్గరికి వచ్చిందో తెలుసుకోవాలంటే నాకు కాస్త టైం కావాలి. సార్ మరి తను మళ్ళీ కనిపిస్తే? కనిపించదు. తను ఆత్మ అనే విషయం మీకు తెలిసిపోయిన తర్వాత కనిపించే అవకాశమే లేదు. కానీ అలా అని రిలాక్స్ అవ్వలేం, వేరే ఏ రూపంలో అయినా మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఏ మామా, జరిగింది జరిగినట్టు ఎట్లా చెప్పిండు? ఆడేం చెప్పాడు రా తొక్క, అదే మా గురువుగారు అయితే జరగబోయేది కూడా చెప్తారు. మొన్న December 21st కలియుగాంతం గురించి కూడా చెప్పారు తెలుసా? ఏం జరిగింది నా తొక్క, అసలు ఏం జరగలేదు. అవును, ఏం జరగలేదు. దానికి ప్రపంచం అంతా నాకు మా గురువు గారికి రుణపడి ఉండాలి. ఆయన నా దగ్గర 2 లక్షలు తీసుకుని కలియుగాంతం జరగకుండా హోమం చేశారు. అందుకే కలియుగాంతం ఆగిపోయింది తెలుసా? మీరెన్నైనా చెప్పండి రా, నాకెందుకు ఆ తిలక్గాని చూస్తుంటే ఆయన ఏం చేయలేడేమో అనిపిస్తుంది. ఈ మాట ఆయన దగ్గర చెప్పానుండే, ఓ దయ్యాన్ని వదిలేస్తుండే. అంత లేదమ్మా ఆడికి. రే నోరు మీద ఆప్తావా సాత్విక్, ఇలాంటప్పుడే మైండ్ లో చాలా చాలా కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అంతే. ఆయన ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేశాడు. కూల్, నువ్వేం కంగారు పడకు, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. రే ఒక్కసారి ఆలోచించండి రా, మా గురుగారు. ఇంకొకసారి నీ గురుగారు పేరు చెప్పావనుకో, ఇప్పుడే ఇండియా టికెట్ కొనుక్కొని వెళ్ళి మీ గురుగారిని చంపి వచ్చి నేను చంపేస్తా, మాకు దరిద్రం పోద్ది. మీకు ఎన్నిసార్లు చెప్పినా మారర్రా, ఆయనకి చావే లేదు. ఆయన చావు లేదు, నీ ATM కి ఎక్స్పైరీ డేట్ లేదు. పద తను ఆత్మాని విషయం మీకు తెలిసిపోయిన తర్వాత కనిపించే అవకాశమే లేదు, కానీ అలా రిలాక్స్ అవ్వలేం. వేరే ఏ రూపంలో అయినా మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిషా నువ్వా? ఐమ్ సో సారీ సాత్విక్, దీపక్ చెప్పాడు డాక్టర్ తిలక్ ని కలిశారంట కదా, ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకో మాట చెప్పనా, నువ్వు మంచోడివిరా, నీకెప్పుడు చెడు జరగదు. ఏమైనా తిన్నావా? నేనేం తిన్నా? ఏ, నువ్వు నాతో ఉండు, అది చాలు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక నీతోనే ఉంటాను. ఈట్ సంథింగ్ నా. నేను తిన్నా. పోనీ, ఆమ్లెట్ తింటావా? అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నవ్వవరా బాబు. సుబ్బు బాబాయ్, మన హీరో నవ్వుతున్నాడు. వాళ్ళెవరు లేరు, బయటికి లేరు. అవునా? ఇంట్లో ఎవరో లేరా? ఇంట్లో ఎవరో లేరా? లేరు. ఇంట్లో ఎవరు ఎవరో లేరా? లేరు. ఎవరో బెల్ కొడుతున్నారు చూడవే. బాబాయ్ వాళ్ళు అయి ఉంటారు, వెళ్ళి చూడు. ఏముంది అక్కడ నిషా? నిషా అక్కడ ఏం లేదు. నిషా, నిషా, హలో సాత్విక్. ఇప్పుడు మీకేదో ప్రాబ్లం అయిందే? అవును సార్. దెన్ ఐమ్ రైట్. ఆత్మ మీరు ఎక్కడుంటే అక్కడే మీకు ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈసారి కాస్త వైలెంట్ గా ఉంది, బి కేర్ఫుల్. మీ ప్రాణాలకే ప్రమాదం. ఐ థింక్ ఎందుకైనా మంచిది, ఒకసారి వచ్చి కలవండి. ఓకే, ఇప్పుడే ఇప్పుడే. బాయ్ నిషా. నిషా, 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 ఏది? హలో, హే దీపక్.
హలో సార్. హాయ్ సార్. అది డోంట్ యు వరీ, ఐఎమ్ వాచింగ్ యూ. అందుకే మీరు డేంజర్లో ఉన్నట్టు కనిపెట్టగలిగాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ నేను ఆత్మ వరకు చేరుకోగలిగాను. 21st సెంచరీలో కూడా ఇవన్నీ ఎలా నమ్మను సార్? మరి 21st సెంచరీలో మీరు ఊపిరి ఎందుకు తీస్తున్నారు? 21st సెంచరీలో ఊపిరి తీయడం మారినప్పుడు ఈ నమ్మకం ఎందుకు మారాలి? అంటే సైన్స్ డెవలప్ అయింది కదా అని మా వాడి ఉద్దేశం సార్. మా పేళ్ల క్రితం మన కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం కంప్యూటర్లోనే బతుకుతున్నాం. మా పేళ్ల తర్వాత కంప్యూటర్ అనేది ఒకటి ఉండేదని మనం మాట్లాడుకోవచ్చు. సైన్స్ డెవలప్ అయిపోయిందంటారా, డెవలప్ అవుతుందంటారా? సరే, మీ దృష్టిలో హూ ఈస్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్? న్యూటన్. న్యూటన్ తన 23 ఆపిల్ కింద పడితే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని చెప్పాడు. అంటే 23 వరకు తను ఏది కింద పడడం చూడలేదా? భూమి పుట్టినప్పటి నుంచి ఎర్త్ గ్రావిటేషన్ ఉంది. ఎమ్ ఐ రైట్? న్యూటన్ అనేవాడు ఎప్పుడో వచ్చి చెప్తే అప్పుడు ప్రపంచం నమ్మింది. దట్స్ సైన్స్. సైన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? సైన్స్ తను చూసేదే నమ్ముతుంది. చీకట్లో ఏముందో చూడడానికి లైట్ వేస్తుంది. అక్కడ ఇంకా చీకటి ఎక్కడుంది? సైన్స్ చెప్పలేనంత మాత్రాన అది లేదనుకోవడం పొరపాటు. మన చుట్టూ ఆత్మలున్నాయి, కానీ అవి కొందరికే కనిపిస్తాయి. నీ విషయంలో శాంతి నేనెందుకు ఫాలో అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు తనతో నేను ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా చాలా స్టబన్గా సైలెంట్గా ఉంది. కానీ ఆ మౌనం వెనుక ఏదో బలమైన కోరిక ఉంది. అదేంటో తెలుసుకునేంత వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏంట్రా? ఏం లేదు. ఇంకా డాక్టర్ తెలక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? ఏం కాదు సాత్వి, కూర్కో, ఎక్కువ ఆలోచించుకో, కాఫీ తాగు, చల్లారిపోతుంది. అనిత, శాంతి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఆ అమ్మాయి ఒక అమెరికన్ని పెళ్లి చేసుకుంది. అతని పేరు రాబర్ట్ అనుకుంటా. అప్పట్లో నేను విన్నదాన్ని బట్టి వాళ్ళ హస్బెండ్ కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవట. దానికి తోడు కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళకి రోజు ఇష్యూస్. ఒకరోజు బాగా తాగొచ్చి కొట్టి చంపేశాడంట. ఈ విషయం అప్పట్లో చాలా పెద్ద న్యూస్ కూడా అయింది. వాడేమో శాంతిని చంపేశాడు, అందుకు జైలుకి వెళ్ళాడు. మరి ఆ శాంతి వీడెనకెళ్ళేందుకు పడుతుంది? నో క్లూ. అదే బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. సాత్విక్, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు అమ్మ ఇదివరకు ఎక్కడైనా పరిచయం ఉందా? లైక్ యునో, స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ పోనీ ఆఫీస్ లో ఎక్కడ చూసావా? లేదంత, నో ఛాన్స్. రే, నాకు 3 డౌట్స్ ఉన్నాయరా. ఒరేయ్, నీకు బ్రెయిన్ ఉందంటే విచిత్రం గానీ డౌట్లనే ఆశ్చర్యం ఏంది? అడుగు అడుగు అడుగు. రే, నువ్వు నిజం చెప్పు. నీకు ఫ్లాష్ బ్యాక్ లో శాంతితో లవ్ స్టోరీ ఉంది కదా? ఆడికి అమ్మాయి పరిచయం లేదంటే వాడికి ఫ్లాష్ బ్యాక్ లో ఆల్రెడీ లవ్ స్టోరీ ఉందని కన్ఫర్మ్ చేస్తావేంట్రా? పర్లేదు, రెండోది అడుగు. శాంతి మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రే, నేను ఎక్కడున్నాను నీకు తెలీదా? అయితే మా గురుగారు చెప్పిందే కరెక్ట్. నీతో వాడిని చంపించి తన పగ తీర్చుకోవడానికి చూస్తుంది. ఇది కరెక్టరా? షాంపిల్ గా ముందు వేసాయి, మనకు దరిద్రం పోతుంది. ఏమైంది? అంబులెన్స్ ఫోన్ చేయరా, చేయరా, చేస్తున్నారా? హలో హలో, ఎమర్జెన్సీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కుడికాలు లోపల పెట్టండి. మా గురుగారిని తలుచుకోండి, మొత్తం మంచి జరుగుతుంది. నీ పొలకే, మీ ఆయన ఒక్క పొలకే లేదమ్మా. నువ్వెంత అరిచినా ఇక్కడ వినేవాళ్ళు. ఇంత రిమోట్ ప్లేస్ ఎందుకు తీసుకొచ్చావే? రొమాంటిక్ గా ఉంటుందని. అబ్బో,
అయితే రెచ్చిపోవాల్సిందే. అదేంటి మాటల్లో నిద్రపోయావు? రేపు చేస్తాను రేపు. ఎలా పడుకుందో. సాత్విక్, ఎక్కడున్నావు? ఇప్పుడే ఒక యాక్సిడెంట్ మిస్ అయ్యింది సార్. ఓకే, ఇప్పుడు నీతో పాటు ఎవరున్నారు? నా ఓడిపోయి నిషా సార్. నన్ను కలగలరా? ఇద్దరు కలిసి ఇప్పుడు రమ్మన్నారా సార్? వెంటనే ఇక్కడికి రండి. హాయ్ సార్. హాయ్. తిను నా గర్ల్ ఫ్రెండ్ నిషా. హలో సార్. వుడ్ యు మైండ్ వెయిటింగ్ అవుట్సైడ్? పార్డన్ మీ. మీరు కరెక్ట్ గానే విన్నారు, కొంచెం బయట వెయిట్ చేస్తారా? ప్లీజ్ నిషా, బయట వెయిట్ చేయవా? సార్, అసలు ఏం జరుగుతుంది సార్? సాత్విక్, ఎన్నాళ్ళు మనం అనుకున్నట్టు ఆత్మ టార్గెట్ నువ్వు కాదు, నిషా. సార్, మరి ఆత్మ నాకు కనిపించి తన టార్గెట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. తను ఇప్పుడు లోపలికి రాగానే అమ్మాయి నుంచి వచ్చిన వైబ్రేషన్స్, సంథింగ్ స్ట్రేంజ్. సారీ టు మేక్ యూ వెయిట్. దట్స్ ఓకే. యా, వి ఆర్ డన్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, బై. బై సార్. నిషా, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. సాత్విక్, ఆయన ఏంటి ముందు బయట ఉండు అన్నాడు, తర్వాత జాగ్రత్తగా ఉండు అన్నాడు, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది, జస్ట్ క్యాజువల్ గా చెప్పుంటాడు అంతే. అది నాకే చెప్పొచ్చు కదా, బయట నీకు వెయిట్ చేయమన్నాడు, లోపల నీకేం చెప్పాడు? టెన్షన్ పడాల్సింది ఏం లేదని చెప్పాడే. కూల్. ఆ మాట నేనుండగా చెప్పకూడదా? నువ్వేదో దాస్తున్నావు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావే, ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. నిన్ను చూసి చిన్నపిల్ల అనుకుని ఉంటాడు, అందుకే బయట వెయిట్ చేయమన్నాడు. ఆయనకి తెలియదు కదా నువ్వు పెద్ద రాక్షసువని. నేను 1 hour లో వచ్చేస్తాను. విల్ బి వెయిటింగ్ ఫర్ యు. ఓకే నిషా, నువ్వు జాగ్రత్త. ఓకే, బాయ్. సీ యు. Mm-hmm.
నిషా, నిషా, ఏమైంది నిషా? ఏమైంది? ఏం జరుగుతుంది సార్? నేను గెస్ చేసింది కరెక్ట్ అయింది. ఎందుకైనా మంచిది, మీ ఇద్దరు కలిసి ఉండాలి. I'm sorry. ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆత్మ చాలా పవర్ఫుల్ అని తెలిసింది. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. ఐ థింక్ వి హాడ్ ఎ గుడ్ రన్. బాబాయ్, సుబ్బు గారు ఎక్కడ? ఇక్కడ ఎందుకుంటారా? లోపల ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు చేసే పనే కదా పూజ. బాగా ఆలోచించారా? ఏంట్రా, డాక్టర్ తెలక్ చెప్పినట్టు నిషాన్ని ఒంటరిగా ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇప్పటికిప్పుడు సడన్ గా ఎక్కడికి షిఫ్ట్ చేస్తావురా? ఎక్కడికో ఎందుకురా, మనీలే ఉందిగా. ఏం బాబాయ్, కరెక్టే రా, అంతకు తోడున్నట్టు ఉంటుంది. నిషాన్ వెంటనే షిఫ్ట్ చేయి, ఇవాళ సాయంత్రమే డ్రాప్ చేయి, సరేనా? అలాగే బాబాయ్, పద, నీ చేత మంచి టీ పెట్టివు. పద. ఎప్పుడూ ఒంటరిగానే ఉన్నాను. ఏంటో, ఇంతకుముందు ఎవరింట్లోనూ ఉండే అలవాట్లేదు. అంతా కొత్తగా ఉంది సాత్విక్. దీపక్ అనిత నీ కొత్త ఏం కాదు కదా. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ దేర్. వాళ్ళ ఇంట్లో చిన్న పాప కూడా ఉంది సాత్విక్. యు నో నా, ఐ డోంట్ లైక్ కిడ్స్. ఐఎమ్ రియలీ వరీడ్ రా. ఇక ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉండవురా. డోంట్ వరీ, బీ హ్యాపీ, ఓకే? కీపింగ్ ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ఈజ్ వెల్. ఆడుకుంటావా? అమ్మతో ఆడుకుందామా? ఆడుకూడదమ్మా. చిచ్చి బంగారు. నిషా, ఎక్కడికి వెళ్తున్నా? కూర్చో. పాప ఏడుస్తుంది కదా. నవమ్మా, నువ్వు కూడా అమ్మ అయితే తెలుస్తుంది పిల్లల ఏడుపు ఎంత అందంగా ఉంటుందో కదా. కదా, నిషా ఆంటీకి ఏమీ తెలియదు. అయిపోయిందమ్మా, అయిపోయిందమ్మా. డైపర్ చేంజ్ చేసుకున్నాం, చేంజ్ చేసేసుకున్నాం కదా. అనిత, ఐఎమ్ గోయింగ్, బాయ్. ఇది కొంచెం ట్రాష్ లో వేవా. డ్రెస్ అప్ అయి ఉన్నాను కదా, సారీ, బాయ్. ఓకే, బాయ్ బాయ్ చెప్పేసే ఆంటీకి, బాయ్ చెప్పేసే అమ్మా, బాయ్. నిషా ఒంటరిగా ఉండకూడదు అన్నారు కదా, అందుకే అనిత తోడుగా ఉంటుందని నిషాని మా ఇంటికి షిఫ్ట్ చేసాం. సార్, మన ఇండియాలో కేరళలో ఆత్మని సీసాలో బంధిస్తారట కదా, అలా ఇక్కడ చేయలేమా? అలా అయితే ఆత్మ శాంతిస్తుందా? ఆత్మ శాంతించాలంటే తన కోరిక తీరాలి, అప్పుడే అది యూనివర్స్ లో కలిసిపోతుంది. వీళ్ళకి పెళ్లి జరగకపోవడమే ఆత్మ కోరిక అయితే మరెలా సార్? ఇక్కడ గమ్మత్తుంది, ఆత్మకి తన కోరిక తీరదని తెలిసినా యూనివర్స్ లో కలిసిపోతుంది. అది జరగాలంటే వీళ్ళకి పెళ్లి కావాలి, అది నేను దగ్గరుండి చేస్తాను, మీరు ఆలోచించుకోండి. ఓకే సార్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. టేక్ కేర్ సార్. రే సాత్విక్, నీ మొహంలో నవ్వు చూసి ఇన్ని రోజులైందిరా. అవునరా, చాలా రోజులైంది. ఈ హ్యాపీ మూమెంట్ లో హ్యాపీ డిసిషన్ తీసుకోవాలరా. ఏంట్రా, ఏమంటావు అనిత? యా ష్యూర్, మనం మాట్లాడుకుందేగా.
మనమంతా వీళ్ళ పెళ్లి చేసేయాలని చేసుకోండిరా, మేమంతా ఉన్నాగా. మాతో పాటు డాక్టర్ తిలక్ కూడా దగ్గరుండి మీ పెళ్లి చేస్తానన్నారు కదరా, ఇంకెందుకు ఆలస్యం? చేసుకోరా. Come on, Nisha. Say yes. Say yes. Come on. Okay. Hey. Okay. Yes. Hey. గురుగారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం, పిచ్చి వేధవ. 2050 వరకు భవిష్యత్తు చూసిన వాడిని. నాకు నూతన సంవత్సరం ఏమిట్రా? ఏంటి విశేషాలు? అంతా కులాసానా? కులాసా ఎక్కడ గురుగారు, మా సాత్విక్ ని ఆ నిషాతో పెళ్లి చేయడానికి ఆ గోస్ట్ రైటర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అమంగళం ప్రతిహతమొగ్గాక. నీకు పదాలకు అర్థాలు ఎందుకురా? పెళ్లి ఆపటం ఇంపార్టెంటా కాదా? నేను కూడా అదే అనుకున్నాను గురుగారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటావు ఏమిట్రా? 400,000 రూపాయలు పంపించు. అలాగే గురుగారు. ఈ పెళ్లి ఆపటానికి ఇంకా యజ్ఞాలు, యంత్రాలు, మంత్రాలు, హోమాలు పనిచేయవు. యుద్ధరంగంలో దిగాల్సిందే, బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. రెడీ ఫర్ ది ఫైట్. నాకు ఫైటింగ్ రాదు కదా గురుగారు. నేను చేస్తాను. అలా అయితే ఓకే గురుగారు. దీపక్ సార్, ఈ పెళ్లి నాకు పెద్ద ఛాలెంజ్. పెళ్లి శాస్త్రోక్తంగా జరగాలి, కానీ ఆర్భాటంగా జరగకూడదు సార్. డెకరేషన్లు, లైటింగ్లు ఇలాంటివి ఏవి ఉండకూడదు. అలాగే సార్. మీ క్లోజ్ ఫ్రెండ్స్, పురోహితుడు తప్ప బయట వాళ్ళు ఎవరూ రాకూడదు. సరే సార్. బై ది వే, నేను ఒక వెన్యూ చూశాను, ఓ పాత ఓపెన్ హాల్ ఉంది, అది బుక్ చేయండి. ఓకే సార్. ఒక రోజు ముందుగానే వెళ్ళి నేను దాన్ని శుద్ధి చేస్తాను. సార్ చెప్పండి. పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకోవచ్చా సార్? పెళ్లి జరిగిపోయాక మీరు ఏమైనా చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. గ్రేట్ సార్. నాకు తెలిసి పెళ్లి ఆపకుండా ఆత్మను అడ్డుకోగలిగితే ఇంకా ముందు ఏ ప్రాబ్లం రాదు. హోపింగ్ ఫర్ ది బెస్ట్ సార్. రే, రిసెప్షన్ ఇందులో చేద్దాంరా. ఓకేరా. నీ మ్యారేజ్ కూడా ఈ ఎక్స్కాలిబర్ లోనే జరిగింది కదరా, బాగుంటుంది. కానీ పెళ్లికి మాత్రం ఎక్స్క్లూజివ్ గా మన గ్రూపే ఉండాలన్నారా? ఓకే. ఒరే దీపు, మా రిసెప్షన్ కి ముమైత్ ఖాన్ డాన్స్ పెట్టిస్తే ఎలా ఉంటుందంటావు? మొఖం పగిలిపోద్ది. ఎలాగో బాచర పార్టీ లేదు కదరా, అదైనా పెట్టని, మా సరదా కూడా తీరుతుంది. బాబాయ్, నువ్వు ఎక్స్టాల్ చేయకు. బాబాయ్ చెప్పింది కరెక్ట్ రా. ఎలాగో బ్యాచులర్స్ పార్టీ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి రిసెప్షన్ లో మాత్రం మందు సాలిడ్ గా ఉండాలి. లాస్ వేగస్ లో మందు కరువేంట్రా. మైకిల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పార్టీలు ఉంటాయి. ఏంట్రా ఇది? యూ నో వాట్, యు ఆస్క్ హిమ్ ఎనీథింగ్, ఇట్స్ దేర్. ఈ దగ్గరలోనే ఉంటాడు, ఏది కావాలంటే అరేంజ్ చేసి పెడతాడు. చెప్పమంటావా? రే పాపాత్మలారా, మా గురువు గారు తెలిస్తే చెప్పిస్తారా? గురుగారు గురుగారు అంటే అలా అయితే నువ్వు రాకరా, వీడిస్తే పార్టీ స్పాయిల్ అవుతుందిరా. వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. యు ఆర్ రైట్ మామా, లెట్స్ ఫ్రీ అవుట్ మ్యాన్. రే, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది పాపాత్ర పుణ్యక్షేత్రం రా. వాట్ సాత్విక్, మ్యారేజ్ చేసుకుంటున్నావు అంట కదా? అవును సార్, మ్యారేజ్ సింపుల్ గా చేసుకుని ఆ నెక్స్ట్ వీకెండ్ రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. గుడ్. హే, you all guys have to attend my reception. Sure. Sure. All the best of luck. Thank you. All the very best, Satvik. Thank you, sir. Anita? అమ్మయ్యా, షాపింగ్ అంతా అయిపోయిందిరా, ఇక వేరే పనులు చూసుకోవచ్చు. రే బాబాయ్, టీ పెట్టు. అబ్బా ఏంద్రా ఇంత బరువు, ఇంకెంతసేపు రా. ఇది పెళ్లి కూతురికి. థాంక్ యూ బాబాయ్. ఇది పెళ్లి కొడుక్కి. థాంక్స్ రా బాబాయ్. థాంక్స్ బాబాయ్. నీకు వదిలే, నువ్వే తెచ్చుకో. ఇది దీపు గడికి. థాంక్స్ రా. రే టీ ఏదిరా, పోయి చేసుకోబా. నా ఒక్కడ తేడానికి ఏమైంది? నాకు నాకు కూడా తీసుకురా. టీ సూపర్ రా బాబాయ్. టీ అగిరింది. థాంక్స్ అమ్మా. పెళ్లి బట్టలు కాలిపోవడంతో అందరు కంగారు పడుతున్నారు సార్. పెళ్లి జరగదానికి కంగారు పడుతున్నారా? డోంట్ యు వరీ, ఇక ముందు ఏ పని మీరు చేయొద్దు. ఓ మంచి వెడ్డింగ్ ప్లానర్ కాబట్టి చెప్పండి. ఓకే సార్. అంతా అతనే చూసుకుంటాడు. ఐ థింక్ దే ఆర్ ఆన్ ది వే, ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే బాయ్. నేను పాపా రెడీ, నీదే లేట్. ఓకే.
హలో రే సాత్విక్, మేము రెడీ అయిపోయాం, వెన్యూకి బయలుదేరుతున్నాం. ఎక్కడ ఉన్నారు మీరు? రే, మేము ఎప్పుడో బయలుదేరారా? త్వరగా రండి, వెడ్డింగ్ ప్లానర్ వెయిటింగ్ అంటే మీకోసం. ఒక నిమిషం ఆగు. రే బాబాయ్, రే బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? బండాపు పులవర్ బాబాయ్, పులవర్ ఎక్కడ తీసుకొచ్చావురా? ఊరోతులకు వచ్చామంటరా? రే బాబాయ్, ఏంట్రా? ఏమోరా, సిటీ దాటి చాలా దూరం వచ్చాం కదరా. నాకు ఏం అర్థం కావట్లేదు. రే, ఇక్కడికి ఎలా వచ్చావురా? అదే తెలవట్లేదురా. ఏం జరుగుతుందిరా? ఇదేంట్రా బాబు? ఈ రక్షలు అందరి చేతిలో ఉండాలి. కూర్చోండి. నేను కడతా సత్వి, అంత శుభ్రంగా జరుగుతుందమ్మా. నువ్వు ఏంటని చెప్పు దీపక్. పంతులు గారికి కూడా ఇవ్వండి. పంతులు గారు కట్టుకో. పంతులు గారు, ఏ అడ్డంకి వచ్చినా పూజ మాత్రం ఆపొద్దు. అదేంటి పాప చేతికి రక్షలేదు? కట్టలేదు సార్. కట్టమన్నాను కదా. అవసరం లేదు అనుకున్నాను. అందరి చేతికి ఉండాలన్నాగా. ఎరా, పాపకు పాలు పెట్టారా? దీపక్ ఒకసారి చూడు బాబాయ్. ఊరుకోవట్లేదు బాబాయ్. పాప కడుపు వస్తున్నావరా? ఏమైందో తెలియట్లేదు. ఏంటో ఇలా అసలు ఎప్పుడు ఏడవలేదు. దీపు, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? అనిత, పాప చేయటి. రే, మా గురుగారిని తలుచుకుని కట్టు. ఏడదులే, డోంట్ వరీ. అమ్మయ్యా, పంతులు గారు మీరు కానివ్వండి. అనిత, ఈ రక్ష పాపకు వెంటనే కట్టండి. అనిత, ఇదంతా వెనక్కి.
వద్దురా. హే నుండు సాత్విక్. సాత్విక్ 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 సుబ్బు నిషా చీర కలుపుతుందా? ఒరే సుబ్బు మంటలు నాపరా ఆపరా ఆపరా. ఒరే సాత్విక్ ఆగండి. తనకేదో సమాధానం దొరికింది. ఇంతకు ముందు నా కోపం తనలో లేదు, ప్రశాంతంగా ఉంది. నీకు సమాధానం దొరికితే బయటికి రా, బయటికి రా, అందరికీ కనిపించేలా బయటికి రా, బయటికి రా. చెప్పు నీకు వీళ్ళకి ఏంటి సంబంధం? అసలు నిషాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? పిల్లలంటే ఇష్టం లేని నిషని చంపి ఈ పెళ్లిని ఆపాలనుకున్నాను. నిషాకి పిల్లలంటే ఇష్టం లేకపోవడానికి నువ్వు వీళ్ళ పెళ్లి ఆపాలనుకోవడానికి సంబంధం ఏంటి? తులసి తులసి, నా పాప, తనే నా జీవితం, తనే నా ఆనందం, తనే నా సర్వస్వం. ఆయన వాళ్ళందరినీ కాదని రాబర్ట్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, కానీ కొన్నాళ్లకు మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మా కల్చర్స్ కలవకపోవడం, పైగా తన చెడు అలవాట్లు నా జీవితంపై నాకే కోపం వచ్చేటట్టు చేశాయి. కానీ నాలో బ్రతకాలనే ఆశ కనిపించింది. ఒకరోజు తాగి మత్తులో ఉన్న తను కొట్టిన దెబ్బకి కింద పడ్డ నేను కొన ఊపిరితో కొట్టుకుంటుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఆ క్షణంలో నా అమ్మ మనసు తులసికి దూరం కాకూడదనే ఆలోచన తప్ప ఏమీ ఆలోచించలేదు. నన్ను చంపిన ఆ రాక్షసుడు జైలు పాలయ్యాడు. నా తులసి అనాథమైంది, నా తులసి అనాథైపోయింది. ఏ తల్లి తన బిడ్డని అనాథగా చూడాలని కోరుకోదు. అందుకే నా తులసిని బాగా చూసుకుని మంచి తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాను. అప్పుడే నా బిడ్డకు తండ్రిగా పిల్లలంటే ఎంతో ఇష్టపడి సాత్విక్ని నేను ఎంచుకున్నాను. నీ కూతురైతే ఇలాగా మాట్లాడతావా? స్వాతికి ఏం జరగకూడదు. అంత చిన్న పిల్లని చంపేశాడు నిషా. నీకు పిల్లల పిచ్చేంట్రా? పిచ్చేంటావేంటే? చిన్న పాప, చిన్న పాప, చిన్న పాప. అందుకే పెళ్ళైనా నేను పిల్లల్ని కనను. కానీ సాత్విక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పిల్లలంటే ఇష్టం లేదని తెలిసాక వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నాను. నిషని చంపడానికి కూడా ప్రయత్నం చేశాను. అదే నిషా ఈ పాపని కాపాడడానికి ఈరోజు తన ప్రాణాలకి తెగించింది. పిల్లల్ని దగ్గరగా చూడనంత వరకు నాకు పిల్లలపై ప్రేమ లేకపోవడం అనేది నిజమే. కానీ భావిక ఒక్క నవ్వుతో నా మనసుని గెలుచుకుంది. కిడ్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ హ్యాపన్ టు ఎనీవన్. మీరిద్దరు నా తులసిని దత్తత తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. తప్పకుండా. ఈ అమ్మ లేని లోటు నా తులసికి ఎప్పుడు తెలియకూడదు. అంతే. పెళ్లి జరిగిపోతుంది నా పెళ్ళి.
Thanks for all your cooperation in completing this procedure. We are glad that you're adopting the child from our home. Thank you. Thank you so much. Here is the baby. Hi, Tulsi. Hi, Tulsi. How are you? It's done. Wish you all the best. Thank you, ma'am. Hi, Ma. Tulsi, I'm your dad. Tulsi, call me Amma. శాంతి, నీ సంకల్పంలో అమ్మతనం ఉంది. అందుకే ఏ శక్తి నిన్ను ఆపలేకపోయింది. అమ్మకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. ఆ శక్తి నిన్ను గెలిపించింది. శాంతించిన నీ ఆత్మ అనంతంలో కలిసిపోయేలా చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. నాకు విముక్తి కావాలి. నాకు విముక్తి కావాలి. నాకు విముక్తి కావాలి.